ఇప్పుడు ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఓటర్ ఉండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నాడు. ఆ చేయి చేసుకుని తర్వాత మళ్ళీ తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేదన్నా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక 50-100 మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం, తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ తగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఓటర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడతాం, మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి. రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకున్నాం వాళ్ళది వాళ్ళ సంగతి, ఈ రోజుకి మాత్రం ఓపిక్ గా ఉండండి మీరు తప్పకుండా. తెనాలి నియోజకవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ పొద్దున ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటర్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ము కాస్తుంది అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన శాడిజంతో, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతుంది. సరే అతను అంతే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ, ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచున్నాడా, సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్లాంటి వెళ్ళి ఓటేయటం అనేది ఆలమైతి అది దాన్ని కూడా నేనేం పట్టించుకోలేదు. కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టాడు, మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేనా, వీడు కమ్మాడేనా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉండరు, చాలామంది ఉండరు, చాలామంది కమ్మాలే ఉంది, ఎస్సీలో ఉండరు మైనార్టీలో ఉండరు, ఎందుకంటే మా ఐతానగర్లో కమ్మాస్ ఉండరు ఎస్సీస్ ఉండరు. నేను వెళ్ళి నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ ఆడుకొని నన్ను, అంటే కమ్మాడిని కాబట్టి, ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్న నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేస్తే ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి వాడు అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా
మొలుస్తూ ఉండారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు, వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాబు అని తిడితే ఊరుకుంటానా? అక్కడ ఉన్నాళ్ళు ఏంటండి ఇది, ఏం దౌర్భాగ్యం ఇది, ఏం దౌర్భాగ్యం అంట అంటే ఒక నేను కమ్మకులంలో పడుతుందే ఇంకే ఎక్కడ ఉండకూడదా? మాలా మాదిగలకు అండగాస్తున్నాడు అని నన్ను మాట్లాడతా, ఏంది ఇది ఇంత దారుణమైన యాటిట్యూడ్, ఇంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మకులాన్ని ద్వేషిస్తుంది. ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా, ఈ రకమైన మాటలతోనే కదా ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం? అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన భావిస్తాం. ఎందుకంటే నేను ఒక్కడో అతను ఒక్కడో జరిగింది కాదు, సుమారు ఒక 500 మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అక్కడ ఓటేయటానికి వచ్చినారు. ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్సు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకసారి కాదు, నేను ఓటేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు, నేను ఓటేసి వచ్చినా కూడా వీడి సిగ్గుందా, వీడు ఆ పార్టీలో ఉండడు, ఇంకా వల్గర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉండడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందకుండా అని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైంది? ఆడు తిట్టిన మాటలు ఆ వర్గాలన్నింటినీ తిట్టాడు ఆడు అక్కడ. అందుకే జనం అతన్ని ఇది చేశాడు. ఇవన్నీ అక్కడ జరిగింది, నేను ఒక్కడిని ఆడొక్కడు ఉన్నది కాదు, సుమారు 500 ఉన్నది. అందుకే వివరణ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ 5 కావాలని ప్రజలకి సర్క్యులేట్ చేస్తూ ఉంది, దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. ప్రజలు ఆ వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎట్లాంటాడో, నా ప్రవర్తన ఎట్లాంటిదో, ఒక కాలేజీ చైర్మన్గా 5 ఎమ్మెల్యేగా నేను ఎలా ఉన్నానో నా ఇది ప్రజలందరికీ తెలుసు. కొన్ని 1,00,000 మంది, ఎందుకంటే నేను లోకల్ స్థానికుణ్ణి, వీళ్ళు ఎలక్షన్ కోసం వస్తారు, ఎలక్షన్ కోసం పోతారు. వీళ్ళు రెచ్చగొట్టో వీడియోలు పెట్టో ఏబిఎన్ఓ టీవీ 5 మొత్తే జాకీ లేచి మొత్తే వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అవ్వాలని దానికోసం ఉపయోగించుకుంటున్నారు. దయచేసి ప్రజలు